See, నా ఉద్దేశంలో ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఎవర్ రిటన్ ఇన్ ద సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది లో ఫీల్ అవుతారు, చాలామంది ఒక నిస్పృహలో పడతారు, చాలామంది ఏంటి ఇప్పుడు అసలు అంతా అయిపోయింది అన్న ఒక ఇది వస్తుంది. అప్పుడు ఇన్స్పిరేషనల్గా చేయటానికి ఏ లాంగ్వేజ్లో ఉన్నాయో లేవా నాకు అన్ని పాటలు ఎవరు వినలేరు కాబట్టి తెలీదు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సాంగ్ రిటన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు గెలవలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిషావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఇట్ ఇస్ మైండ్ బాగ్లింగ్. యా, మీరు ఒకటి శృతిపక్వంగా పాడారు, లయబద్ధంగా పాడారు, సాహిత్యం అది నాకు తెలియదు, సాహిత్యం అద్భుతంగా ఎక్కడ ఒక్క సిలబలు కూడా వెతుక్కోకుండా మీరు ఇలా పాడేశారంటే మీకు మననం, అంటే మీకు బేసిక్ మెమరీ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీరు మర్చిపోయిన వాళ్ళ మొహాలు మరియు పేర్లు రాంగ్ అది. నేను అసలు పేర్లు మనిషిని ఎప్పుడు మర్చిపోయాను, ఎప్పుడు నెవర్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఇది దాని ఇదే పాటలో సెకండ్ జనం, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ప్రాణముంది నెత్తురుంది దేహముంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమవును శ్వాస నీకు శస్త్రమవును ఆశయము సారదవునురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. అసలు ఇది పోనీ దూర దూరంగా ఉండే రాసలీర్ అంటే అదే మన స్పేస్ ఉంటుంది మైండ్ ఆలోచించడానికి, మీరేమో ఇది వెంట వెంట వెంటనే వచ్చే పదాలని దండగుచ్చినట్టు క్లోజ్గా, యూఆర్ జస్ట్ సింగింగ్ ఇట్ లైక్ దాట్ ఎప్పుడో వచ్చిన పాట. బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్. ఇప్పుడు దీని ఫ్లిప్ సైడ్ ఏంటంటే, ఇంత గ్రేటెస్ట్ సాంగ్ ఇది చాలామంది చెప్తారు ఈ పాట గురించి, అండ్ ఇది ఎప్పుడైతే పిక్చరైజ్ చేశారో అది చూస్తే కింద పడి చచ్చిపోతారు. అది ఎలా చేశారు, పట్టుదల అనే సినిమాలో కింద పడి చచ్చిపోతారు సుమన్ అంటే అంత దారుణమైన పిక్చర్ వేసిన సుమన్ ట్యాంక్ బండ్ మీద పరిగెడుతున్నాడు, చిన్న ఏమంటారు దాన్ని బస్కీలు తీస్తామంటే అక్కడ పెట్టారు. అంటే దిస్ ఇస్ ఎ సాంగ్ విచ్ రిక్వైర్స్ సంథింగ్ లైక్ ఎ బాహుబలి, అంటే ఇంత ఘనమైన లిరిక్, ఇంత డీపర్. కానీ ఎక్కడో మీరు రెజనేట్ అవ్వకపోతే ఈ పాటలు మీకు గుర్తుండవు కదా. అది అది దట్ ఇస్ వాట్ ఆది భిక్షు వాడి గుర్తుందా? అది నేను సినిమాలు చూడలేదు పట్టుదల, తర్వాత ఎప్పుడు యూట్యూబ్లో చూశాను. ఇది శాస్త్రి గారు నాకు ఫస్ట్ పాడినిపించారు ఆయన ఇంట్లో, అలాగే నాకు వచ్చింది నాటిపోయింది. బట్ యు రిమెంబర్ ఎనీ ఆఫ్ విశ్వనాథ్ గారు అండ్ శాస్త్రి గారు కాంబినేషన్ సాంగ్స్? నాట్ రియల్లీ, ఎందుకంటే నాకు ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరివెన్నెల పాటలు ఎంతవరకు వినలేదు నేను, దో ఈస్ కాల్డ్ సిరివెన్నెల సీతారాం గారు వినలేదు ఒకటి కూడా. విధాత తలపున ప్రభవించినది అనాది జీవనం, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అసలు నేను జనించు ప్రతి గళమున పలికే జీవన నాద తరంగం వినిపించలేదు. అది మీకు శిశువు లేదు అదే అదే నాకు అదే అంత క్లోజ్డ్ ఆ చాప్టర్ క్లోజ్డ్. ఇమాజిన్ చేయండి, ఇంత నాకు శాస్త్రి గారి మీద ఉంది, ఆయనకి సిరివెన్నెల అనే పేరు వచ్చి ఆయనకి స్టిక్ అయిపోయిన దా ఆ సినిమా పాట ఎంతవరకు వినలేదు. అది మీరు ఇప్పుడే గ్రహించారు యాక్చువల్లీ అంటే ఎంతో మంది క్యూరియాసిటీ ఉండాలి కదా. లేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే నాకు ఐ థింక్ ఐ డింట్ కనెక్ట్ టు ద ఫిల్మ్ ఉంది, అది అదే ఉంటుంది రీజన్ ఆ టైంలో. థ్యాంక్స్. నేను నిజంగా నేను ఫస్ట్ నేను రియలైజ్ అయింది బికాస్ ఆఫ్ సాహసం నా పదం. బట్ ఇలాంటి
సరే గొప్పవాళ్ళు అంటే మీరు గొప్ప అనే ఎపిసోడ్ కూడా చేశారు కాబట్టి మీరు ఒప్పుకోకపోవచ్చు బట్ ఇలాంటి ఇంపాక్ట్ఫుల్ పీపుల్ యా పీపుల్ హూ కెన్ ఇంపాక్ట్ ద వరల్డ్ వెళ్ళిపోయినప్పుడు ఐ జస్ట్ వండర్ వాట్ ఈస్ లెఫ్ట్ అని వాట్ డూ యూ థింక్ మరి ఫిలాసాఫికల్గా ఉందా క్వశ్చన్ ఓకే ఐ బికాస్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో మల్టిపుల్ టైమ్స్ మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యు జస్ట్ కైండ్ ఆఫ్ You absorb the whole thing. Yeah, absorb the whole thing. In such a way that you don't need the physical entity anymore. You just live in the revel in the impact or the what is left. Yeah. Right. But I also wonder, ఇది మొన్న ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఈ మాట అన్నారు దట్ ఇంత గొప్ప వ్యక్తులు బాలు గారు శాస్త్రి గారు బట్ వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా చూసుకోలేదని అండ్ యు ఆర్ సంబడీ హూ కీప్ సేయింగ్ అడ్వకేటింగ్ దట్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలని చెప్పి శాస్త్రి గారికి లంగ్ ప్రాబ్లం ఉండింది హీ వాజ్ అ స్మోకర్ అండ్ ఇది అవన్నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పునీత్ రాజ్ కుమార్ ఐ నో హిమ్ తనకి డ్రింక్ చేయడు స్మోక్ చేయడు నైన్కి నిద్రపోతాడు హీ హాజ్ ఎ వెరీ వెరీ అంటే డైట్ అనేది చాలా సైంటిఫిక్గా తింటాడు అండ్ జస్ట్ డైట్ ఏంటి ఆరోగ్యం చూసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది వేరే 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 కారణాలు ఉంటాయి సో ఇలా చూసుకున్నంత మాత్రాన ఎక్కువ బతుకుతాం బతుకుతాం లేదు అది బతుకుతాం కానీ తక్కువ బతుకుతాం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా అన్హెల్దీ లైఫ్ గడుపుతాను ఇప్పటివరకు ఏమవ్వాలి రేపు అవ్వచ్చు ఇప్పుడే అవ్వచ్చు ఎంట్రీ అయిపోయి నేను వెళ్తూ ఉంటే అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూనో కానీ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ కంట్రోల్ దాట్ దాని మూలాన్ని ఇప్పుడు బతికే లైఫ్ ఇప్పుడు మనం బతుకునే స్టైల్ని సాక్రిఫైస్ చేయడం అనేది అప్పుడు బతకలోనే అర్థం లేదు కాబట్టి అసిడిటీ వస్తుంది కాఫీ తాగదంటే మీరు మానరు మీకు తాగాలంటే తాగేస్తా ఐ విల్ డూ ఎనీథింగ్ ఐ లైక్ నేను చాలా అన్సేఫ్ లైఫ్ నేను చేసేది ఎందుకంటే ఇఫ్ ఐ కాంట్ లివ్ మై లైఫ్ వై టు లివ్ ఊరికనే కొంచెం ఇంకా ఒక పొడిగించుకోవటానికి చావు లాంటి జీవితం ఎందుకు బతకాలి లైఫ్ ఎందుకు బతకాలి మీకు ఇష్టం ఉన్నవి చేయకపోతే మీరు మీ ఇష్టం వచ్చి బతకట్లేదు అప్పుడు చచ్చిపోతే బెటర్ అది నా ఫిలాసఫీ సో త్రూ ఆల్ దిస్ అంతా తిప్పి తిప్పి దానికే వస్తుంది అల్టిమేట్లీ బీయింగ్ యువర్ సెల్ఫ్ యా జస్ట్ లివ్ లైఫ్ అండ్ ఏముంటుందని ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ యా అండ్ బిఫోర్ వి వైండ్ అప్ వర్మగారు శాస్త్రి గారి కుటుంబ సభ్యులతో మీకు డిడ్ యు ఎవర్ ఫార్మ్ అన్ అసోసియేషన్ వాళ్ళ అబ్బాయిలతో కానీ నాట్ వెరీ ఆఫ్ కోర్స్ ఐ నో రాజా యా బికాజ్ హీస్ మై డాటర్స్ ఫ్రెండ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ దట్ అండ్ ఆయన వైఫ్ కూడా నాకు తెలుసు యా పద్మగారు యా సో నేను ఇది అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు అందరూ వెళ్ళారు నేను బట్ ఐ డింట్ నేను ఊరికి రాజాతో ఒకసారి ఫోన్లో మాట్లాడాను అంతే బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ ఇది మీకు మళ్ళీ మీ కాంప్లిమెంట్ కానీ లేకపోతే ఇలాంటి విషయాలు చెప్తే నచ్చవు మీరు ఈ వీడియో అండ్ ఈ ఇవన్నీ చెప్పడం ద్వారా షాక్ అండ్ గ్రీఫ్కి మూవింగ్ ఆన్కి మధ్య ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ బికాస్ ఫర్ దోస్ హు ఆర్ షాక్డ్ యూఆర్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ అ స్పేస్ టు ఈజ్ అప్ అ బిట్ యా మీరు ఇంటెన్షనల్గా చేయకపోయినా అదే జరుగుతోందని నా ఫీలింగ్ సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఫిలాసఫర్ నీషి ఏమన్నానంటే మ్యాన్ హ్యాస్ నో ఇయర్స్ ఫర్ వాట్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ గివెన్ యాక్సెస్ టు ఇన్ రియాలిటీ యూ విల్ నాట్ అగ్రీ విత్ మీ అన్లెస్ యూ నో ఇట్ ఆల్రెడీ ఎస్ అగ్రీ విత్ యూని ఎందుకంటారు మీరు ఆల్రెడీ తెలుసది ఏదో నేను ఒక మాటలో చెప్పుకుంటా ఒక ఫేజ్లో యూనో సో ఇప్పుడు నేను ఏమనుకుంటే చేసేస్తాను ఆడు మంకు పట్టు పట్టుకుని చేస్తాడు ఆడు ఒకసారి డిసైడ్ అయిపోతే నాకు ఒక రెప్యుటేషన్ ఉంది యూనో అప్పుడు అదేంటి ఇది నా బట్ దట్ ఈస్ మై ఫీలింగ్ ఈవెన్ సిన్స్ కాలేజ్ యూనో టు గో అండ్ గెట్ ఇట్ డన్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ సో ఇప్పుడు ఈయన ఒక లైన్ ఉంది పాటలో కానీదే ముందినే కోరుకుంటే పూని సాధించుకోనా పూని ఐ లవ్ ద వర్డ్ పూని అండ్ ఒక ఒబ్సెషన్ ఇస్ సో ఐ మీన్ ఫోకస్డ్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ సో అది విన్నప్పుడు నేను ఎందుకు కనెక్ట్ అవుతాను బికాస్ ఇట్ ఈస్ సమ్రైజింగ్ మై థాట్ నా అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ అన్నీ ఉన్నాయి టక్ అని ఒక కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్లో వచ్చింది మాట యూనో విచ్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ అది ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అవ్వచ్చు
ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ప్రోజ్ రైటింగ్ ఆల్సో ఇన్ సమ్ టైమ్స్. అదే ఇందాక రెజొనెన్స్ అన్నాం, బట్ నిగదీశ అడుగు లాంటి కోణం మీలో ఎప్పుడో ఉండుంటుంది అయితే. అదే 100% కదా. సి అది ఇప్పుడు ఆ థాట్స్ వచ్చాయి నేను, ఐ జర్నీడ్ దోస్ థాట్స్ బికాస్ ఐ వాజ్ లైక్ ఎ వెరీ స్టాంచ్ కమ్యూనిస్ట్ గై ఇన్ కాలేజ్. నేను కుర్తా పైజామా వేసుకుని అన్ని కళ్ళజోడు పెట్టుకుని కళ్ళజోడు బ్యాగ్ వేసుకుని ఒక ఒక సొసైటీలో జరుగుతున్న అన్ని ఎలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఒక ఒక పర్టిక్యులర్ టైంలో జ్ఞానోదయం అయింది.